ఏపీలో అధికార పార్టీ నేతలకు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే కాదు, బయట కార్యక్రమంలో కూడా నేతలకు ప్రజల నుండి షాకులు తప్పడం లేదు. చుట్టూ వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నా, ఎదురుగా ప్రభుత్వ పథకాలు కనిపిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం సైకిల్కే జయ్యనడం, మరికొంతమంది నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పడం చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ మామూలు షాక్ ఇవ్వలేదు. మీ ఓటు ఎవరికి అంటే ఆమె ఏమాత్రం ఆలోచించకుండా సైకిల్కే అనేసింది. ఈమె ఇచ్చిన సమాధానంతో మంత్రికి నోటి వెంట మాట కూడా రాలేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఎల్బిఎస్ కాలనీలో జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించారు. గోనపాలానికి చెందినటువంటి ఆమెకు ధృవపత్రాన్ని మంత్రి అందించారు. తర్వాత ఏ పార్టీకి ఓటేస్తావని అడిగారు. ఆమె వెంటనే సైకిల్కు వేస్తా అనేసింది. మహిళ సమాధానంతో మంత్రి అయితే షాక్ తిన్నారు. చూడండి, ఈవిడ సైకిల్కు ఓటేస్తుందంట అని మంత్రి అన్నారు. మహిళ సమాధానంతో అక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరికైనా ఓటేసుకోవచ్చు, కానీ గోతులో పడిపోతారు, జాగ్రత్త అంటూ మంత్రి ధర్మాన హెచ్చరించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చంద్రబాబు మోసం చేసేందుకు మళ్ళీ హామీలు ఇస్తున్నారని, పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే మనకు వైరల్ అయితే అవుతుందన్నమాట. మొత్తానికైతే మన మంత్రి ధర్మాన గారు జగనన్న సురక్షా కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి మహిళను ఎవరికి ఓటేస్తామని అడిగితే ఆమె అయితే ఈ విధంగా సమాధానమైతే చెప్పింది.